తెలుగు బిల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో పార్వతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తన పాటలతో ఎంతోమంది అభిమానులను కైవసం చేసుకుంది. ఊరంతా వెన్నెల అనే పాటతో తన జీవితంలో కొత్త వెన్నెల నింపుకున్న పార్వతి ఆ తర్వాత ఆ స్థాయి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. ఇక దీంతో అనూహ్యంగా షో నుంచి నిష్క్రమించింది. అయితే అభిమానుల ఓటింగ్ ద్వారా షోలో రీఎంట్రీ ఇచ్చింది. సారంగధర్య పాటతో సందడి చేసింది. ఇటీవల ఒసే రాములమ్మ టైటిల్ సాంగ్తో అదరగొట్టింది. ఒక్క పాటతో మునిపటి పార్వతిని గుర్తు చేసింది. ఆడియన్స్ ని జడ్జెస్ ని ఫిదా చేసింది. ఇక తాజాగా ఫ్యాన్స్ చాయిస్ రౌండ్ లో పార్వతి నరుడా ఓ నరుడా అనే పాటతో ఆకట్టుకోబోతుంది. వచ్చే ఆదివారం పార్వతి పాటని టెలికాస్ట్ చేయనున్నారు. ఈ పాటకు జడ్జెస్ నుంచి మంచి ప్రశంసలు దక్కినట్టు తెలుస్తోంది. గతంలోనే పార్వతి భైరవ ద్వీపంలోని విరసనిది వసంతగానం పాటని పాడి ఆలపించింది. ఇక మొదట ఒక లైన్ పాడమన్న శైలజమ్మ పార్వతి పాట నచ్చడంతో పూర్తి పాట పాడించుకుంది. ఇక ఇప్పుడు అదే భైరద్వీపం సినిమాలోని పార్వతి పాడిన పాటకు శైలజమ్మ ముచ్చట చెందినట్టు తెలుస్తోంది. ఈ వారం ఆస్థ, ప్రణవ్, అఖిల్ పాటలకి టెలికాస్ట్ చేయనున్నారు. వచ్చే వారం పార్వతి పాటకి చోటిచ్చారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో పార్వతి ఎలా పాడింది, జడ్జెస్ రియాక్షన్ ఏంటి అనేది బయటకు వచ్చింది. పార్వతి పాట విన్న శైలజమ్మ, ఇది నీ నుంచి కోరుకుంది, పాటని చక్కగా పాడావు, ఇలానే నీకు సెట్ అయ్యే పాటలతో మరింత చక్కగా పాడు అని ప్రోత్సహించారని అంటున్నారు. ఇక అనంత శ్రీరామ్ అయితే తనదైన కావనంతో పార్వతిపై పదాల వర్షం కురిపించారని అంటున్నారు. ఇక ఈ వారం ఆస్థ నీ స్నేహం మూవీలోని చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మ అనే పాటని అద్భుతంగా ఆలపించింది. తన పాటతో ఆస్థాన గాయనివి అయిపోయావు అంటూ శైలజమ్మ కీర్తించారు. ఇక నువ్వు మహారాష్ట్ర నుంచి వచ్చినా షుగర్ కేన్ అంటూ అనంత శ్రీరామ్ కీర్తించారు. అంతలా ఆమె పాటలో లీనమై పాడిపోయింది. ఇక ఆస్థ పాటలకి ఎంతగా అభిమానులు ఉన్నారో కూడా ఈ ఎపిసోడ్లో తేలిపోనుంది. ప్రాణు సంథింగ్ సంథింగ్ పాటలో ఇన్వాల్వ్ అయిపోయి మరీ పాడారు. అతని పాటకు జడ్జెస్ సైతం ఫిదా అయ్యారు. ప్రాణు యాటిట్యూడ్ని కోటి కొనియాడారు. సంథింగ్ సంథింగ్ పాట కోసం ఎవ్రీథింగ్ ఇచ్చి పాడావంటూ అనంత శ్రీరామ్ కీర్తించారు. అలాగే ప్రణవ్ అభిమానులు అతనికి కానుక ఇవ్వడంతో ప్రణవ్ పులకించిపోయారు. ఇంత ప్రేమని నేను నమ్మలేకపోతున్నాను అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇక అఖిల్ సైతం తన అభిమానుల ప్రేమకి ఎమోషనల్ అయ్యాడు. తమ కుటుంబం అంటూ చెప్పుకుని వచ్చారు. అలాగే ఆస్థ అభిమానులు కూడా ఆమెకు మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక ఈ వారం కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ అభిమానులకి నచ్చిన పాటలతో అలరించబోతున్నారు ఈ వారం. అలాగే వచ్చే వారం ఫ్యాన్స్ చాయిస్ రౌండ్తో సరిగమప ఆడియన్స్కి అలరించనుంది.